గోదావరి కావేరి అనుసంధానంలో కేంద్రం చేసిన తాజా ప్రతిపాదనపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి గోదావరిలో ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత తేల్చాకే నదుల అనుసంధానం నీటి మల్లింపు ఆలోచన చేయాలని తెలంగాణ స్పష్టం చేసింది దిగువ రాష్ట్రమైన తమ హక్కులు కాలరాయవద్దని ఆంధ్రప్రదేశ్ కోరింది పోలవరం మీదుగా కావేరికి నీరు తరలించాలని సూచించింది సమ్మక్క ఆనకట్ట నుంచి తరలింపుపై ఛత్తీస్గఢ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై పది భాగస్వామ్య రాష్ట్రాలతో జాతీయ జలాభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ బెంగళూరు నుంచి నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు హైబ్రిడ్ మోడ్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈఎన్సీ నారాయణ రెడ్డి తమిళనాడు కర్ణాటక మహారాష్ట కేరళ పుదుచ్చేరి ఒడిశా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు గోదావరిలో మిగులు జలాలు లేవన్న కేంద్ర జలాభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ ఛత్తీస్గఢ్ వినియోగ వాటాలో నూట టీఎంసీలు తరలిస్తామని తెలిపారు సమ్మక్క బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్ సోమశిల కావేరి పరివాహకానికి నీటిని మళ్లిస్తామన్నారు అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే ఐదేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు గోదావరి జలాల్లో తమ వాటా నీటిని మళ్లించవద్దని ఛత్తీస్గఢ్ కోరింది తమ వాటాను పూర్తిగా వినియోగించుకుంటామని సమ్మక్క ఆనకట్ట విషయంలో ఇప్పటికే తమకు వివాదాలున్నాయని పేర్కొంది వాటాను వినియోగించుకునేందుకు ఛత్తీస్గఢ్ కు ఇరవై ఏళ్లు పడుతుందని ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాలు ఫలాలు పొందుతాయని జాతీయ జలాభివృద్ది సంస్థ పేర్కొంది ఆలోగా మహానది గోదావరి అనుసంధానం కూడా పూర్తవుతుందని ఛత్తీస్గఢ్ వినియోగాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేసింది గోదావరిలో ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత తేల్చాకే నదుల అనుసంధానం నీటి మళ్లింపు ఆలోచన చేయాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది వర్చువల్ విధానంలో పాల్గొన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తమ రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు దేవాదుల సీతారామ ప్రాజెక్టుల కింద నీటి అవసరాలున్నాయని సమ్మక్క ఆనకట్ట అనుసంధానానికి సరిపోదన్నారు గోదావరి జిల్లాలను నాగార్జున సాగర్ లో వేశాక కృష్ణ పరివాకంలో ఉన్న తెలంగాణ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చాల్సి ఉంటుందన్నారు ప్రస్తుత ప్రతిపాదనలో ఆ వివరాలు లేవన్నారు అనుసంధానంతో దిగువ రాష్ట్రమైన తమకు తీవ్ర నష్టం జరుగుతుందని తమ హక్కులు కాలరాయొద్దని ఆంధ్రప్రదేశ్ అధికారులు కోరారు తమ అనుమానాలు నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు పోలవరం నుంచి వైకుంఠపురం సాగర్ శ్రీశైలం పోతిరెడ్డిపాడు ద్వారా సోమశీల నుంచి కావేరీకి నీటిని తరలిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కరవు పీడిత రాయలసీమ కూడా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు అనుసంధానంలో తమకు మొదట రెండు వందల ముప్పై టీఎంసీలు ఇస్తామని చెప్పి ముప్పై ఎనిమిది టీఎంసీలకు కుదించారని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది తమకు తొమ్మిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు మాత్రమే కేటాయించడం సరికాదని కర్ణాటక తెలిపింది కేరళ పుదుచ్చేరి మహారాష్ట్ర ఒడిషా మాత్రం కేంద్రం ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాయి